Namaskaram. Shri Guru Bhyo Namaha, Shri Matre Namaha. Vastu samasyaki prati okkaru kuda badhapadutu untaru. Nenu vastu video chesin tarvata chaala mandi phone chesi Guru garu maaka samasya undi ee samasya undi phone lo explain chestunnaru naaku artham kavatledu vaalla daggariki nenu vellalante samayam dorakatledu. So ఎక్కడో ఒక చోట ప్రతి ఒక్కరికి అంటే 10లో 8 మందికి వాస్తు సమస్యలు. ఇల్లు సరిగ్గా కట్టుకోలేరు. అంటే ఒకప్పుడు వాస్తు థియరీ ప్రకారం ఇల్లు కట్టుకోవాలంటే కొన్ని లక్షల కోట్లలో ఖర్చు అవుతుంది. అన్ని కోట్లు మనం ఖర్చు పెట్టుకోలేము. కానీ ఉన్నంతలో ఇల్లు వాస్తు ప్రకారం కట్టుకున్నా ఒకవేళ పెద్దల ఇల్లు ఉంది అది వాస్తు ప్రకారం లేదు, దానికి వీధి పోటు ఉంది, సో నరదృష్టి బాధలు, అనుకోని సమస్యలు, సో వీటన్నిటికీ ఒక సొల్యూషన్ కావాలి. ప్రతి ఒక్కరు ఆ సొల్యూషన్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రాపర్ సొల్యూషన్ ఎక్కడ దొరికినా జనాలు రెడీ ఉన్నారు తీసుకోవడానికి. కాబట్టి నేను అథర్వణ వేదాన్ని చక్కగా స్టడీ చేసి అందులో నుంచి ఒక అద్భుతమైనటువంటి యంత్రాన్ని తయారు చేయడం జరిగింది. అంటే నేను తయారు చేయడం కాదు, ఆల్రెడీ అథర్వణ వేదంలో ఉన్నదాన్ని నేను క్రోడీకరించి దాని లోపల పరిశోధన చేసి తీయడం జరిగింది. ఆ యొక్క మంత్రాలకు మంత్రార్థాలకు అథర్వణ వేదంలో సూచించిన విధంగా సంస్కృతంలో నేను యంత్రం చేయడం జరిగింది. ఇదే వాస్తు సమర్థన యంత్రము. అంటే మీకు లైటింగ్లో ఇది సరిగ్గా కనిపించదు, ఇది 12x12 ఉంటుంది, దీనిలో చిన్న సైజు కూడా ఉంటుంది. సో ఈ వాస్తు సమర్థన యంత్రం ఏంటంటే ఇది పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఏ వాస్తు సమస్య ఉన్నా సరే, అంటే ఇంటికి సంబంధించి కొంతమందికి విండోస్ సరిగ్గా ఉండవు, డోర్లు సరిగ్గా ఉండవు, వీధి పోటు ఉంటుంది, కొంతమందికి ఈశాన్యం తగ్గిపోతుంది, కొంతమందికి నైరుతి చాలా బాగా పెరిగిపోతుంది, కొంతమందికి ఏమో ఆగ్నేయంలో నడక ఉంటుంది, కొంతమందికి ఉత్తరంలో వాళ్ళకి సరిపడ జాగ ఉండదు, కొంతమందికి ఏమో ఎక్కడో నైరుతిలో కిచెను లేకపోతే ఈశాన్యంలో కిచెన్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఏదో ఒక అడ్జస్ట్మెంట్ ఇంట్లో ఉంటుంది. అలాగని చెప్పి మనం ఇల్లుని మార్చలేము, అలాగని చెప్పి ఇంట్లో మార్పు చేర్పులు చేసుకోవడానికి మన ఆర్థిక పరిస్థితి సరిపోదు. సో ఇలాంటి సందర్భంలో ఈ వాస్తు సంవర్ధన యంత్రాన్ని ఇంట్లో పెట్టుకుంటే తప్పకుండా ప్రాఫిట్ అనేది జరుగుతుంది. వాస్తు రిలేటెడ్ ఏ దోషాలు ఉన్నా సరే ఈ వాస్తు సంవర్ధన యంత్రము దాన్ని దూరం చేస్తుంది. ఇది 100%. ఎందుకోసం అంటే నాకు ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు మాకు సొల్యూషన్ చెప్పండి అని అంటున్నారు. సో సొల్యూషను నేను వెళ్ళి అక్కడ చూసి నేను రావడానికి 25,000 కన్సల్టేషన్ ఫీజు తీసుకుంటాను. సో నేను అనేది ఏంటంటే మీరు వచ్చి చూపించుకొని మళ్ళీ సొల్యూషన్ తీసుకోవాల్సింది. సో ఒకేసారి వాస్తు సంవర్ధన యంత్రం కనుక తీసుకున్నట్లయితే డెఫినెట్లీ మీకు బెనిఫిట్ ఉంటుంది. ఈ వాస్తు సంవర్ధన యంత్రంలో 9 యంత్రాలు ఉంటాయి. ఇందులోపల నవనాథ యంత్రం, ఇందులోపల సర్వకార్య సిద్ధి యంత్రము, గాయత్రి మత్స్య యంత్రము, తర్వాత వాస్తు దిక్ దోష యంత్రము, అంటే ఏవైతే కనుక దుగ్ధోష యంత్రం అయితే ఉంటుందో అవి ఉంటుంది, తర్వాత శ్రీరామ యంత్రము, మహామృత్యుంజయ యంత్రము, తర్వాత నవనాథ యంత్రము, తర్వాత ద సర్వసిద్ధి దాయక దత్తాత్రేయ యంత్రం ఉంటుంది, తర్వాత నవగ్రహ యంత్రం ఉంటుంది, తర్వాత వాస్తు పురుష యంత్రం ఉంటుంది. ఒక్కొక్క దాని బెనిఫిట్ చెప్తానండి. ఇక్కడ సర్వకార్య సిద్ధి యంత్రం ఉండడం వల్ల ఏంటంటే అన్ని పనులలో కూడా మీకు సక్సెస్ సిద్ధిస్తుంది. ఈ వాస్తు దోష నివారణ యంత్రం ఏంటంటే అన్నిట్లో వాస్తులో ఉన్నటువంటి దోషాలన్నిటి కూడా సమూలంగా నాశనం చేస్తుంది. నవనాథ యంత్రము ఇంటికి అష్టదిగ్బంధనం చేసి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో మహామృత్యుంజయ యంత్రము ప్రతి ఇండివిజువల్గా ఆ అన్యాచురల్ డెత్ రాకుండా అనేది కాపాడుతుంది. సో గాయత్రి మత్స్య యంత్రం ఏంటంటే వాస్తు దోషాలన్నింటిని కూడా నివారణ చేస్తుంది. వాస్తు పురుషుడు ఇక్కడ ఏవైతే ఉన్నాడో ఈ వాస్తు పురుషుని యొక్క సిద్ధి వల్ల ఏవైతే దృష్టి దోషాలు కానీ ఏమున్నా సరే తొలగిపోతాయి. సో నవగ్రహ యంత్రము ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ జాతకంలో ఏవైనా సరే దృష్టి దోషాలు ఉన్నా, ఇంట్లో జాతక వస్తువులకు ఏదైనా గోచారీత్య కానీ గ్రహ అనుకూలంగా లేకపోయినా కానీ దీనివల్ల సిద్ధి మంచి జరుగుతుంది. ఇక దత్తాత్రేయ యంత్రం ఏదైతే ఉంటుందో ఎవరైనా ఇంట్లో చేతబడి చేయడానికి ప్రయత్నం చేసినా ఏది చేసినా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. సో రామయంత్రము, ఇంకా ఈ రామయంత్రం నుంచి రామనామము గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైక అక్షరం పుంస మహాపాతక నాశనం అన్నారు. ఈ రామరక్ష యంత్రం కూడా ఇంటికి ప్రొటెక్షన్ చేస్తుంది. సో ఈ విధంగా మత్స్య యంత్రము ఇవన్నీ కూడా అథర్వణ వేదంలో ఏవైతే చెప్పబడ్డాయో దాన్ని డిరైవ్ చేసి ఈ యొక్క వాస్తు యంత్రాన్ని తయారు చేయడం జరిగింది. దీని యంత్రము కాస్ట్ 21,000 ఉంటుంది. ఇది పెద్ద సైజు కావాలంటే మాత్రం ఇంకొక 5,000 ఎక్స్ట్రా పే చేయాలి. సో ఈ యొక్క యంత్రం ఎవరికైతే కావాలో వాళ్ళు దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. నా గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక గూగుల్లో ఎక్కడైనా సరే ప్రదీప్ జోషి ఆస్ట్రాలజర్ అని టైప్ చేస్తే నా ఇంటి అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా మీకు వస్తుందండి. సో ప్రదీప్ జోషి ఆస్ట్రాలజర్ నా పేరు, మీరు ట్రై చేయవచ్చు. నా ఫోన్ నెంబర్ 9248300143.
థ్యాంక్ యూ వెరీ మచ్. నా వెబ్సైట్ని కూడా మీరు చూడొచ్చు, ప్రదీప్ జోషి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఉంటుంది. యూట్యూబ్లో ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా నా కాంటాక్ట్ అడ్రస్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.